బ్యూటీ మరియు మృగం. ఒక దేశంలో ఒక బీద వర్తకుడు తన అందమైన ముగ్గురు కుమార్తెలు బ్లిస్, బ్లాసమ్ మరియు బ్యూటీలతో కలిసి జీవిస్తుండేవాడు. అతనికి వాళ్లంటే ఎంతో ప్రేమ. కానీ గారాల పట్టి మాత్రం బ్యూటీయే. ఒకరోజు అతను పక్క దేశానికి వెళుతూ కుమార్తెలకు మంచి బహుమానాలు తెస్తానని చెప్పాడు. బ్లిస్ మరియు బ్లాసమ్ పట్టు గౌన్లు, నగలు తెమ్మని చెప్పారు. మరి నీకేం కావాలి బ్యూటీ? ఒక గులాబీ నన్నా, అందమైన ఎర్ర గులాబీ. వర్తకుడు వెళ్లిన చోట బాగా డబ్బు సంపాదించాడు. అతని ఇద్దరు కుమార్తెలు అడిగినవన్నీ కొన్నాడు. అయితే ఎర్ర గులాబీ మాత్రం దొరకలేదు. విచారంగా ఇంటికి తిరుగుమొహం పడుతుండగా అనుకోకుండా పెద్ద గాలి వీచింది. దూరంగా అతనికి ఒక రాజభవంతి కనిపిస్తే దాని లోపలికి వెళ్ళాడు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అయితే అక్కడ బ్రహ్మాండమైన భోజనం, మంచి మెత్తని పక్కా కనిపించాయి. అతను నిద్రలోకి జారిపోయాడు. రెండవ రోజు అతను రాజభవనాన్ని పరిశీలిస్తూ ఉండగా అతనికి అందమైన గులాబీల పొద కనిపించింది. అతను పువ్వున్న ఒక కొమ్మను కోయగానే అతని ముందు ఒక పెద్ద మృగం ప్రత్యక్షమయ్యింది. దొంగ, ఎంత ధైర్యం నీకు నా గులాబీలను ముట్టుకోవడానికి! దీనికి శిక్ష నిన్ను బందీఖానాలో వేస్తాను. అయ్యో వద్దు వద్దు, అయ్యా నన్ను క్షమించండి. దీన్ని నేను నా కుమార్తె కొరకు తీసుకున్నాను. చివరిసారిగా నా కుమార్తెలను చూసి రానివ్వండి, నేను తప్పకుండా తిరిగి వస్తాను. వర్తకునికి తన కుటుంబం మీదున్న ప్రేమను చూసి కరిగిపోయిన మృగం అతన్ని వెళ్లనిచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళు, అయితే నువ్వు తిరిగి వచ్చి నేను వేసిన శిక్షను అనుభవించాలి. ఇదిగో ఈ ఉంగరం తీసుకో, ఇది నిన్ను ఇంటికి చేరుస్తుంది. వర్తకుడు ఇంటికి వచ్చి జరిగిందంతా తన కుమార్తెలకు చెప్పాడు. రెండవ రోజు అతను ఆ మృగం ఉండే చోటికి వెళ్లాలన్నాడు. వెళ్ళక తప్పదా నాన్నా, నువ్వు లేకుండా ఎలా ఉండాలి? రాత్రి అందరూ పడుకున్న తరువాత బ్యూటీ ఆ అద్భుతమైన ఉంగరాన్ని తీసుకుని మృగం ఉండే చోటికి తీసుకువెళ్ళమంది. ఎవరు నువ్వు? మీ తోటలోంచి గులాబీని కోసింది మా నాన్నగారే. నా కోసమే పువ్వుని కోశారు, అందుకని శిక్ష అనుభవించవలసింది నేను. మృగం ఒప్పుకుంది. అది బ్యూటీకి అందమైన బట్టలిచ్చింది, రుచికరమైన భోజనం, తోటలోంచి తాజా పువ్వులను కూడా. ఇద్దరూ కలిసి భోంచేసి ఎన్నో గంటలు మాట్లాడుతూ గడిపారు. మృగానికి బ్యూటీ మీద ప్రేమ కలిగింది. కానీ తనకున్న అసహ్యమైన రూపం వలన చెప్పడానికి సిగ్గుపడింది. ఈ లోపల మృగం చూపే దయను చూసి బ్యూటీ కూడా దాన్ని ప్రేమించసాగింది. అయితే ఆమెకు తన తండ్రి, అక్కలు గుర్తుకొచ్చారు. ఒకరోజు, మా వాళ్ళని చూడాలనుంది, వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళు, అయితే నిన్ను 10 రోజుల కొరకు మాత్రమే పంపగలను. కానీ గుర్తుంచుకో, 10వ రోజు ముగియగానే తిరిగి వచ్చేయాలి. బ్యూటీ ఆ షరతు ఒప్పుకుని ఇంటికి వెళ్ళింది. ఆమె వాళ్లంతా ఆమెను చూసి ఎంతో సంతోషించారు. అలా తెలియకుండానే 10 రోజులు గడిచిపోయాయి. బ్యూటీకి ఇంకొక రోజు ఉండాలని ఆశ కలిగింది. ఆ రోజు రాత్రి ఆమెకు కలలో మృగం చనిపోతున్నట్టు కనిపించింది. ఆ కలతో ఆమె కలత చెంది 2వ రోజు ఉదయమే తిరిగి ఆ చోటుకు వెళ్ళిపోయింది. చూడు నేనొచ్చేశాను. ఎటువంటి జవాబు లేదు. ఆమె వెంటనే తోటలోకి పరిగెత్తింది. మృగం అక్కడ పడుకుని ఉండడం చూసింది. నువ్వు మరణించకూడదు, నువ్వెంతో దయగలవాడివి, నిన్ను ప్రేమిస్తున్నాను. నీ రూపం అసహ్యంగా ఉండొచ్చు, కానీ నీలోని మంచితనాన్ని నిన్ను చూడగలిగాను. బ్యూటీ మాటలతో మృగం అందమైన రాకుమారునిగా మారిపోయాడు. చూడు, నేను రాకుమారుడు మైఖేల్ని. ఒక ముసలి అప్సరస నన్ను మృగంగా మార్చివేసింది, ఎందుకంటే నేను ఎప్పుడూ అసహ్యంగా కనిపించే జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవాడిని కనుక. నా అసహ్యమైన రూపం చూసి కూడా నన్ను ఎవరైనా ప్రేమించగలిగినప్పుడే నా శాపం పోతుందని చెప్పింది. బ్యూటీ, నువ్వు ఈ మృగాన్ని ప్రేమించగలిగావు. వెంటనే మైఖేల్ బ్యూటీల వివాహం జరిగింది. బ్యూటీ తండ్రి, ఆమె అక్కలు కూడా వచ్చి వారితోనే ఉండసాగారు. అప్పటినుంచి అందరూ ఎంతో సంతోషంగా జీవించారు.